ప్రేమాటలు మూడు మూళ్ళు తొమ్మిది వేడుకొని చదువరో వేదాంత రహస్యము జీవస్వరూపము చింతించి అంతటాను దేవుని వైభవము తెలిసి జీవస్వరూపము చింతించి అంతటాను దేవుని వైభవము తెలిసి భావించి ప్రకృతి సంపద ఇది ఎరుగుటే భావించి ప్రకృతి సంపద ఇది ఎరుగుటే వేవేలు విధముల వేదాంత రహస్యము భావించి ప్రకృతి సంపద ఇది ఎరుగుటే వేవేలు విధముల వేదాంత రహస్యము మూడే మాటలు మూడు మూడు తొమ్మిది సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురై కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి హైమోధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హరిః ఓం. శ్రీరామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు, భోజనాలు వడ్డిస్తున్నారనుకోండి, మొదట విస్తళ్ళు వేసి అందరినీ రండి కూర్చోండి అన్నప్పుడు పెద్ద కలకలం, ఏవో మాటలు వినపడుతుంటాయి. అందరి ఆకుల మీద నీళ్లు చల్లి తుడుచుకోండి అన్నప్పుడు కలకలం, ఏవో మాటలు వినపడుతుంటాయి. నువ్వు పప్పు అట్టుకున్నావా, నువ్వు కూరట్టుకున్నావా, నువ్వు పులిహార అట్టుకున్నావా, ముందు పప్పు వేసావా, వెనక నెయ్యి ఎడుతోందా, ముందే వెళ్ళిపోయి పులిహార మారు కావాలని అడగండి, ముందు పప్పు వేసుకుంటావా అని అడగండి. సూచనలు చేసేవాళ్ళు, పట్టుకెళ్ళేవాళ్ళు, ఆ పాత్రల చప్పుళ్ళు, ఇవన్నీ మాట్లాడేవాళ్ళు, ఇవన్నీ పెద్ద హడావిడి. పప్పు అన్నం తినడం మొదలెట్టేశాడు అనుకోండి తగ్గిపోతాయి. ఆ తర్వాత చిట్ట చివర పెరుగు అన్నం తింటున్నాడు అనుకోండి, లేవడం కూడా భారంగా ఉంటుంది. ఆ తర్వాత తాంబూలం వేసుకున్నాడు అనుకోండి, చిన్న చోటు దొరికితే ఏమీ మాట్లాడకుండా నడుము కట్టుకున్న తువ్వాలు తీసి తల కింద పెట్టుకుని పడుకుంటాడు. గడబిడతో మొదలైన భోజనం చిట్ట చివర నిశ్శబ్దంగా పూర్తవుతుంది. గురువు కూడా అంతే, చాలా గడబిడతో మొదలుపెట్టినా, గడబిడ అంటే నా ఉద్దేశ్యం శిష్యుల్ని ఉద్ధరించడానికి ఎంతో ప్రయత్నం మొదలుపెట్టినా, ఆఖరికి గురువుకి ఇష్టమయ్యేది ఏది అంటే మౌనం. భోజనం చేసి పడుకున్నప్పుడు ఎంత మౌనం ఉంటుందో అంత మౌనంగా తానుండాలని, అంత ఏకాంతంగా తానుండాలని, అంత దూరంగా తానుండాలని, ఇక తనలో తాను రమించాలని, ఇక ఈ అల్లరి వద్దని, ఇక వాళ్ళు ఎదగగలరని, తినడం నేర్చుకున్న పక్షిని, పక్షి పిల్లని పక్షి దూరంగా పెట్టినట్టు ఇక వాళ్ళు ఎదగగలరన్న విశ్వాసంతో తాను ఏకాంతాన్ని అభిలషిస్తాడు గురువు. ఎందుకని అంటే ఆ ఉత్సాహం లేనప్పుడు, ఆ ఏకాంతం కోరనప్పుడు ఆయన కూడా దాని ఎందు ఎలా నిలబడగలుగుతాడు? ఆయన మాత్రం ఎప్పుడు శాంతి పొందుతాడు? కాబట్టి గురువు జీవితంలో ప్రస్థానం ఎలా ఉంటుందో శిష్యుడి జీవితంలో ప్రస్థానం కూడా అలాగే వెళ్ళిపోతుంది. అందుకే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా, ఆ జ్ఞానమనేటటువంటి కాటుకను పెట్టేటప్పుడు ఏదో గోరు గుచ్చుకునేటట్టో,
పుల్ల కంట్లో దిగేటట్టు ఆయన ఆ జ్ఞానమును అందించాడు. అది అవతల వారికి మనకు అర్థమయ్యే విషయం కాదులే అనిపించేటట్టు చెప్పడం. చాలా తేలిక భాషలో ఎంతో కిందకొచ్చి అబ్బా ఇంత తేలిక ఈశ్వరుణ్ణి పట్టుకోవడం అని వాడికి ముందు విశ్వాసం కలిగేటట్టుగా మాట్లాడడం మొదలు పెడతాడు. అయితే గురువు ఎంత సమర్థుడైనా కావచ్చు, గురువు ఎంత సమర్థుడైనా ఆయనతో అన్వయంలో ఆయనతో కలిసి ఉండడంలో ఆయన మాటలు పుచ్చుకోవడంలో దాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడంలో అసలు లోపల కించిత్ ఉత్సాహం కూడా లేదనుకోండి, అప్పుడు గురువు ఒక్కడు ఎంత ప్రయత్నించినా శిష్యుణ్ణి ఉద్ధరించడం సాధ్యమని చెప్పడం కూడా సాహసం. అది అగ్గిపెట్టే అవతల అగ్గిపుల్ల. అగ్గిపెట్టే అగ్గిపుల్లని వెలిగించడం కోసం ఉంది. అగ్గిపుల్లలన్నింటినీ తనలో కడుపులో దాచుకుని బయటికి తీసి తనకే ఉరిపిడి చేసుకుని దానికి మంట వచ్చేటట్టు చెయ్యడానికి అగ్గిపెట్టే సిద్ధంగా ఉంది. అగ్గిపుల్ల పొడిగా ఉంటే చాలు, ఒరుసుకుంటే అంటుకుంటుంది. అగ్గిపుల్ల నిమ్ముకుంటే, అది తడిసి ఉంటే అగ్గిపెట్టే చిరిగిపోతుందేమో కానీ అగ్గిపుల్ల అంటుకోదు. అసలు ముందు శిష్యుడిలో కించిత్ ఉత్సాహం ఉండాలి. ఎందుకు వింటున్నావు, ఏదో తొలేకాదశి పుణ్యం వస్తుంది కాసేపు అని కాదు. ఇందులో పట్టుకునేదేది, అనుష్ఠానంలోకి నేను తెచ్చుకోవలసిందేది, ఇందులో ఒక్క మాట అయినా నేను పట్టుకోవాలి, పట్టుకుని తెచ్చుకోవాలి అనుష్ఠానంలోకి అన్న ఉత్సాహం ఒకటి ఉందనుకోండి, అప్పుడు వాడు అగ్గిపుల్ల లాంటి వాడు. ఏ ఒకసారి ఇలా అగ్గిపెట్టికి తగిలిందనుకోండి అది వెలుగుతుంది, అది జ్యోతి, అది వెలిగిందా ఆ తర్వాత రూపనాశనం అయిపోతుంది, దగ్ధమైపోతుంది. అది వెలగడానికి కావలసినది నిమ్ముకుపోయి ఉండకూడదు, అది వెలగడానికి ఇక యోగ్యత లేనిది మాత్రం కాకూడదు. శిష్యుడికి ఉండవలసినది ఏది అంటే ఆ ఉత్సాహం ఉండాలి. అందుకే శిష్యుడి వైపు నుంచి గురువుగారికి కావలసిన ప్రధానమైన లక్షణమేది అంటే శాస్తుం యోగ్యః ఇతి శిష్యః. గురువుగారు శాసిస్తే, గురువుగారు పిలిచి దెబ్బలాడితే, ఆయన తప్ప మమ్మల్ని దెబ్బలాడగలిగిన వాడెవరు, ఆయన తప్ప మాకిలా వేలు చూపించగలిగిన వాడెవరు, ఆయన ఇలా చూపించి దిద్దడం మా అదృష్టం, ఇన్ని జన్మల తరువాత మాకు అటువంటి గురువు దొరికారు, మా కోసం కదూ ఆయన ఇలా వేలు చూపించారు, మా కోసం కదా ఆయన ఆవేశపడ్డారు, మా కోసం కదా ఆయన తాపత్రయపడుతున్నారు అని ఆయనకి వశపడడానికి సిద్ధపడిన వాడెవరో వాడు శిష్యుడు కాగలడు. తప్ప ఆయన నాకు చెప్పడం ఏమిటి, ఆయన నాకు వేలు చూపించడం ఏమిటి, ఆయన నన్ను గదమాయించడం ఏమిటి, ఆయన నాతో గట్టిగా మాట్లాడడం ఏమిటి, ఆయన ఎవరు అలా మాట్లాడడానికి అన్నవాడు శిష్యుడు కాలేడు. అందుకే శాస్త అని ఒక పేరు అయ్యప్ప స్వామికి. శాస్త అంటే శాసించువాడు. గురువు శాసనం చేస్తాడు, తండ్రి ఎలా చేస్తాడో అలా చేస్తాడు. ఎందుకు చేస్తాడు, తన అహంకారం కోసం కాదు, శిష్యుడు బాట తప్పుతున్నాడేమో దానివలన నింద పొందుతాడేమో, దానివలన ప్రయోజనాన్ని సిద్ధింపచేసుకోలేడేమో అనుకున్నప్పుడు కోపాన్ని అభినయిస్తాడు. ఎంత అభినయించాలో అంత అభినయిస్తాడు, అంతగా దారిలోకి తెచ్చుకుంటాడు. ఒక గంట పోయిన తర్వాత ఆయనేమో ఈయన అసలు మరి ఇందాక అలా ఉన్నాడే అనిపిస్తుంది. ఆయనే ఈయనకి వచ్చినటువంటి ఆపద కనుక్కుని దానికి నివారణోపాయం చెప్పి అంత ప్రేమగా పిలిచి కూర్చోబెట్టుకుంటాడు. ఎందుకని అంటే అసలు ఆయన మనసుకి పట్టదు, ఆయనకి పట్టేది ఏదైనా ఉంటే ఒకటే, శిష్యుడు పాడవకూడదు అదొక్కటి. అందుకే గురువుగారు ఒక్కొక్కసారి శాసించవచ్చు, మాట యందు కించిత్ కాఠిన్యము కనపడవచ్చు, అప్పజెప్పినటువంటి పని కొంచెం కటువేమో అని అనిపించవచ్చు, కానీ గురువుగారికి తప్ప ఎవరికి ఉంది మమ్మల్ని శాసించే అధికారం అని వశపడడానికి సిద్ధపడితే, గురువు మాటకి ఆ గౌరవం ఇవ్వగలిగితే,
గురువు మనసు ఎంత నవనీతమో తెలుసుకోగలిగితే, అయితే అలా ప్రవర్తించగలిగిన గురువు పైనుండి రాబందుగా శవాల్ని చూసేవాడు కాకూడదు, ఉత్తమ దృక్పథము కలిగిన వాడై ఉండాలి. అది గురు శిష్య సంబంధం. ఆ గురువు శిష్యుణ్ణి దిద్దుకుంటూ ఉంటాడు, నిరంతరము కాపాడుకుని మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. అందుకే వేరొక మాట వాడలేదు, శరీరమునందు ఎన్నో ఇంద్రియములు ఉన్నా కన్ను ప్రధానం, పైగా కన్నంత సున్నితమైనటువంటి ఇంద్రియం శరీరంలో ఇంకొకటి లేదు. అంత సున్నితమైన ఇంద్రియానికి అలంకారం చేసినటువంటి గురువు చేతిలో పట్టుకున్నటువంటి పుల్ల కంట్లో గుచ్చుకునేలా అలంకారం చేయడు. ఎంతో అందంగా కాటుక పెట్టి ఆ కంటికి అందం వచ్చింది, ఆ వ్యక్తికి అందం వచ్చింది. నిజానికి గొప్ప అందం దేని వల్ల వస్తుంది? వినయము వలన వస్తుంది. గొప్ప అందం దేని వలన వస్తుంది? తన జన్మ గొప్పతనం ఏమిటో తాను తెలుసుకున్ననాడు ఉత్తమ కర్మలను ఆచరించగలుగుతాడు. అసలు నరశరీరము యొక్క వైభవాన్ని తెలుసుకోలేనప్పుడు, తన జన్మ ప్రశస్తి తనకే అర్థం కానప్పుడు, ఇక ఆ గురువు శిష్యుడిని ఏమి ఉద్ధరిస్తాడు, ఆ శిష్యుడు ఏమి నేర్చుకుని ఏమి తరిస్తాడు, తరించగలిగినది ఉండదు. అందుకే అలా చెప్పగలిగిన ప్రజ్ఞ గురువు యందుండి, అందుకోగలిగిన ప్రజ్ఞ శిష్యుని యందుంటే వాడు అందగాడవుతాడు. అందగాడు అంటే భౌతికమైనటువంటి అందం కాదు, తన జన్మని సార్థక్యం చేసుకోగలిగినటువంటి ఉత్తముడవుతాడు. ఆయన కీర్తి లోకంలో నిలబడిపోతుంది. భౌతికంగా అందంగా ఉన్నవాళ్ళు ఎందరో వెళ్ళిపోవచ్చు, జ్ఞాపకం ఉంచుకుంటారా? ఉంచుకోరు. కారే రాజులు రాజ్యములు గెలవరే, గర్వోన్నతిం పొందరే వారేరి, చిరి మూటకట్టుకుని పోవంజాలిరే, భూమిపై పేరైనన్ కలదే, సిభి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే కలమున్ భర్గవా. ఎవరు మహితాత్ములై గురువుల పట్ల అంత గౌరవాన్ని ప్రదర్శించారో, ఎవరు గురువుని ఉపాసించాడో వాడే జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నాడు. అందుకే ఒక్క మాటలో చెప్పాలి అంటే, యథార్థమైన విషయం ఏది అంటే, దైవోపాసనము కన్నా గురువు యొక్క ఉపాసనమే గొప్పది. నగురోరధికం 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 ఇతి శివశాసనతః. గురువు కన్నా గొప్పవాడు లేడు. గురువుని ఉపాసన చెయ్యడం, గురువు మార్గంలో ప్రయాణించాలని ప్రయత్నం చెయ్యడం, గురువుగారి మాటని శిరోధార్యంగా స్వీకరించడం, గురువుగారికి ఇబ్బంది కలగకూడదు అని ప్రయత్నించడం, గురువుని రక్షించుకుంటూ ఉండడం శిష్యుల యొక్క ప్రథమ కర్తవ్యములై ఉంటాయి. గురువు కర్తవ్యం, తాను ఎప్పుడూ శిష్యుల యొక్క హితాన్ని ఆలోచన చేస్తూ ఉంటాడు. శిష్య హితము అంటే వాడు వాడి జీవితాన్ని ఎలా సార్థక్యం చేసుకుంటాడు అని ఆలోచన చేస్తూ ఉంటాడు. అటువంటి స్థితిలో ఆ కాటుక దిద్దినప్పుడు చేతిలో ఉన్న మెత్తని పుల్ల కాటుక పెట్టిన వాడికి ఎంత ముఖ్యమైన ఉపకరణమో, గురువుగారికి తన కర్తవ్యాన్ని నిర్వహించడంలో అత్యంత ప్రధానమైన ఉపకరణము ఆయన మాట. ఎందుకని, భగవాన్ రమణ మహర్షి యొక్క మాటలలో చెప్పాలి అంటే, అరణ్యంలో ఎన్నో జంతువులు అరుస్తూ ఉంటాయి నిరంతరం, ఓ పక్షులు కూస్తూ ఉంటాయి, కానీ ఏది కూసినా అన్నీ పారిపోతాయని చెప్పడం కుదరదు. కానీ ఒక్కసారి సింహం బయలుదేరి గర్జన చేసిందనుకోండి, సింహ గర్జన వినపడగానే అన్ని జంతువులు పారిపోతాయి. సింహ గర్జనకు ఒక్కదానికి ఆ శక్తి. గురువు యొక్క మాట సింహ గర్జన లాంటి. ఎందుకని, స్వాంత్వవాది ఆయన ఒక్క మాట చెప్పారనుకోండి, ఆ మాట నాటుకుపోతుంది. నాటుకుపోయి సమస్తమైనటువంటి అనుమానములను తొలగించగలిగినటువంటి ప్రజ్ఞా విశేషము ఆ వాక్కు ఎందుంటుంది. అందుకే ఆ వాక్కు అగ్నిహోత్రమై అజ్ఞాన దాహకత్వం చేస్తుంది, శిష్యులలో ఉన్న అజ్ఞానమును కాల్చేస్తుంది. ఏ భూమికలో ఉన్నవాడినైనా ఇంకో మిట్టి ఎక్కించేస్తుంది. మిట్టి ఎక్కడం అన్నప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కింద మిట్టు వదలడం. పట్టు వదులు తెలియదండి వాడికి అంటూ ఉంటారు. ఒక్కొక్క మిట్టు వదలాలి, ఒక్కొక్క మిట్టు ఎక్కాలి. వదిలిన మిట్టు మీద బెంగెట్టుకున్నవాడు పై మెట్టు ఎక్కలేడు. బెంగ లేకుండా వదిలిపెట్టడం అలవాటు చేసుకుంటే పై మెట్టు వరకు ఎక్కగలడు. అది నేర్పగలిగిన ప్రజ్ఞ గురువు యొక్క వాక్కు ఎందు ఉంటుంది.
నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్పాలి అంటే, శ్రీరామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఒకనకొకప్పుడు కొంతమంది శిష్యులు ఒక మాట అడిగారు, భగవంతుడు ఇన్ని నామములతో ఇన్ని రూపములతో ఎందుకుంటాడు అసలు, అలా ఉండవలసిన అవసరం ఏమున్నది అని అడిగారు. ఒక్క రూపంలో ఉండి ఆయన కార్యములనన్నింటినీ చక్కపెట్టలేడా, ఏదో ఒక రూపములో ఉండి ఇన్ని రూపములలో ఎందుకుంటాడు అని అడిగారు. ఆయన నవ్వు నవ్వి శిష్యులతోటి ఓ మాట అన్నారు, మీలాగే వెనకటికి కొంతమంది అరణ్యంలో ఒక చోట కలుసుకున్నారు, కూర్చునుండగా ఒక పెద్ద ఆయన దగ్గరికి ఒకడు వచ్చాడు, ఆ అరణ్యంలోకి వెళ్ళిన వాళ్ళల్లో మొదటివాడు. అయా, నేను ఇవాళ ఒక ఆశ్చర్యకరమైనటువంటి జీవిని చూశాను, అది ఇక్కడికి చాలా కొద్ది దూరంలో ఉన్న చెట్టు మీద ఉంది, అది పసుపచ్చటి వర్ణంలో బంగారు రంగులో మెరిసిపోతోంది అన్నాడు. అలాగా అయితే చూడవలసిందే అన్నాడు. ఆ చెట్టు కింద కూర్చుని ఉన్న ఆయన రెండవ వాడు వచ్చాడు, నువ్వు చెప్తున్నది ఆ మర్రి చెట్టు పక్కన ఉన్నటువంటి చిన్న వేప చెట్టు గురించేనా అని అడిగాడు. అవును. ఏమి చూసావయ్యా నువ్వు, అది పసుపచ్చ బంగారు రంగులో లేదు, శరీరమంతా ఆకుపచ్చ, ముఖమొక్కటి పసుపు వర్ణంలో ఉంది, నువ్వు మొత్తం శరీరం అనుకుంటున్నావు అన్నాడు. కాదు కాదు, అది మొత్తం పసుపు వర్ణం అన్నాడు రెండవ వాడు. మూడవ వాడు వచ్చాడు అడవిలోంచి. ఆయన అన్నాడు, ఏ కళ్ళతో చూశారయ్యా మీరు, నేను కూడా ఇప్పుడే ఆశ్చర్యంతో చూసొచ్చాను, ఆ చిన్న వేప చెట్టు మీద ఉన్నది ఒళ్ళంతా ఇరుపే, అసలు ఎక్కడా ఇంకొక రంగు లేదు, తలొక రంగు ఒళ్ళొక రంగు ఏం లేదు, అంతా ఇరుపే అన్నాడు. ఈ కూర్చున్న ఆయన అన్నాడు, ఒకడు పసుపు అంటాడు, ఒకడు పసుపు ఆకుపచ్చ అంటాడు, ఒకడు ఎరుపు అంటాడు, అసలు దానిదే రంగు, చూసొద్దాను రండి అని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి అది నల్లగా ఉంది చెట్టు మీద. వాళ్ళు ఆశ్చర్యపోయి, ఇదే ఇదే మేము చూసింది, ఒకడికి ఒకలా కనపడింది, ఒకడికి ఒకలా కనపడింది, ఒకడికి ఒకలా కనపడింది అని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఒక ఆయన కమండలం పట్టుకుని వచ్చాడు, మీరెవరని అడిగారు. నేను ఈ చెట్టు కిందే కూర్చుని జపం చేసుకుంటుంటాను, మీరెవరన్నాడు. ఈ చెట్టు మీద అదిగో కనపడుతున్నదే జీవి, దాని గురించి మాట్లాడడానికి వచ్చాం, అది మాకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రంగులో కనపడింది. ఆయన అన్నాడు, అలా కనపడడం దాని లక్షణం, అది ఓసరవిల్లి, అది అలా కనపడుతుంది, దానికి అసలు ఏ రంగు లేదు కాబట్టి అది ఏ రంగైనా మార్చుకుంటుంది, దానికి ఒక రంగే ఉండుంటే అది ఇంకొక రంగులోకి వెళ్ళలేదు, అసలు దానికి ఏ రంగు లేదు, భగవంతుడు నిర్గుణుడు కాబట్టి ఆయన ఏ గుణమునైనా ప్రకటన చేయగలడు, ఆయనకి యథార్థమునకు రూపము లేదు, అందుకని ఏ రూపములోకైనా రాగలడు, ఏ ప్రయోజనం కావాలో ఆ ప్రయోజనానికి అనుగుణమైన రూపాన్ని ఆయన పొందుతాడు. ఇన్ని రంగులు చూసి ఆనందించిన వాళ్ళ ఇన్ని రూపాలు చూసి మీరు ఆనందించండి, తప్ప మీకెందుకు బెంగ? రూపానికి రూపానికి భేదము, రంగుకి రంగుకి లేనట్టు ఊసరవెల్లిలో భగవంతుని యొక్క నామరూపముల మధ్య ఏ తేడా లేదు, ఉన్నది మాత్రం ఒక్కటే. శిష్యుడికి బాగా అర్థమైంది, ఇక జీవితంలో ఎప్పుడు భగవంతుని యొక్క రూపభేదముల యందు ఆయన తాదాత్మ్యతను పొందలేదు. అది పునఃపునశ్చోత్తమ సంత్వవాది. ఇప్పుడు గురువుకి ఏది ప్రధానం? అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా. అజ్ఞానమనేటటువంటి చీకటి చేత మూసుకుపోయినటువంటి కంటికి జ్ఞానమనేటటువంటి కాటుకను అలదేటప్పుడు ఆయన పట్టుకున్నటువంటి ఉపకరణము మెత్తదై కంటికి ఇబ్బంది కలగకుండా శోభ వచ్చి ఈ కంటిని తెరిచినప్పుడు ఇన్నాళ్ళు బయట ఉన్నవి కనపడితే ఇప్పుడు లోపల ఉన్నది కనపడేటట్టు చేయగలిగిన ప్రజ్ఞ కలిగిన గురువుకి వాక్కు ప్రధానం. కాటుక పెట్టిన వాడికి చేతిలో దూది పుల్లల. జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవై నమః. ఆయన ఏం చేస్తాడు, కన్ను తెరిపిస్తాడు. ఏ కన్ను? ఈ కన్ను కాదు, లోపల ఉండేటటువంటి కన్ను, అది జ్ఞాన నేత్రము అంటారు. ఈ కన్ను తెరిస్తే ఎదురుగుండా ఉన్నవి మాత్రమే కనపడతాయి. గురువుగారు కన్ను తెరిపించాడు అనుకోండి, ఇప్పటి వరకు ఏది కనపడలేదో దానికి సంబంధించిన జ్ఞానము ఎరుకలోకి వస్తుంది. ఇప్పటి వరకు భౌతికమైనటువంటి విషయముల గురించి మాట్లాడాడు. ఒకసారి గురువుగారు ప్రబోధం చేసిన తర్వాత, ఒక్కసారి గురువుగారు వచ్చి మాట్లాడిన తర్వాత శిష్యుడి యొక్క ఆలోచన విధానమునందు ఒక మార్పు వస్తుంది. నేను తేలిక మాటలలో వేదాంతాన్ని చెప్పడం అంటే శంకర భగవత్పాదులు చెప్పాలి, రామకృష్ణ పరమహంస చెప్పాలి,
పరమహంస దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి ఒక మాట అడిగాడు, భగవంతుని యందు ఎంత అనురక్తి ఉంటే భగవంతుణ్ణి చూడాలని ఆనంద ఉత్సాహము కలుగుతుంది. ఆయన అన్నారు వెంటనే, నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి నీకు దగ్గర ఏ ఉద్యోగము లేకపోతే, నువ్వు నిర్ధనుడవైతే, ఒక్క రూపాయి నీ దగ్గర లేకపోతే, ఒకరి దగ్గరికి వెళ్ళి నువ్వు ఉద్యోగం అడిగితే, ఏ రోజు ఖాళీ అయితే ఆ రోజున మీకు ఆ ఉద్యోగం ఇస్తాను. మా దగ్గర చాలామంది పనిచేస్తున్నారు, కానీ అందులో ఏ ఒక్కరైనా మానేశారనుకోండి, వెంటనే మీకు ఆ ఉద్యోగం ఇస్తాను. అంటే నువ్వు మళ్ళీ ఆ ఎవరైనా మానేశారో లేదో కనుక్కోవడానికి ఒక నెల పోయిన తర్వాత పెడతావా? ఏం చేస్తావు? ఆ అవసరం ఆర్తిటువంటివి, పొద్దున్న పెడతావు. ఆయన విసుక్కునే మనిషి కాడు. ఏమండి ఎవరైనా మానేశారా అని అడుగుతావు. సాయంకాలం వెళ్ళి అడుగుతావు, ఏమండి ఎవరైనా మానేశారా? మర్నాడు పొద్దున్న ఉద్యోగులు అందరికన్నా ముందెళ్ళి నువ్వే అడుగుతావు, ఏమండి ఎవరైనా మానేశారా అని. అడగడానికి మొహమాటం లేకుండా ప్రతిరోజు ఎవరైనా ఉద్యోగం మానేసిన వాళ్ళు ఉన్నారా అని ఉద్యోగం కావాలన్న ఆర్తితో అడిగినవాడు ఎంత ఆర్తి పొంది ఉంటాడో, భగవంతుణ్ణి తెలుసుకోవాలన్న ఆర్తి మీ యందు ఎంత ఉంటే గురువుగారి మాటల వలన అంత అందుతుంది. కాబట్టి ఆయన ఆ ఆర్తిని బట్టి కన్ను తెరిపిస్తాడు. చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవై నమః. అటువంటి కన్ను తెరిపించగలిగినటువంటి గురువుకి నువ్వు ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు? ఏమిచ్చి ఆయనకి నేను ప్రత్యుపకారం చేశానని చెప్పుకుంటావు? గురువుగారికి ఒక ఉపకారం చెయ్యగలిగితే అది నీ జీవితంలో వచ్చినటువంటి గొప్ప అవకాశం అవుతుందేమో, కానీ గురువుగారికి నువ్వేదో ఒరగబెట్టావన్న భావన మాత్రం నువ్వు పొందకూడదు. అది గొప్ప అవకాశాన్ని పోగొట్టుకోవడం అవుతుందంతే. కాబట్టి చక్షురున్మీలితం ఏన. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, లోకంలో ఏ స్వార్థము లేకుండా ఇచ్చేసేవాడు ఎవరంటే గురువు ఒక్కడే. తండ్రి ఆస్తిని సంపాదిస్తాడు, జన్మనిస్తాడు. తండ్రి గారు వెళ్ళిపోయిన తర్వాత తండ్రి గారు సంపాదించిన ఆస్తికి సంబంధించిన వీలునామా వ్రాసి ఉండకపోతే అది పక్క వీధిలో వాళ్ళకో సమాజానికో వెళ్ళదు కదా. ఆయన బిడ్డలు ఎవరు అని అడుగుతారు, ఆయన బిడ్డలకి ఇచ్చేస్తారు, ఆయన భార్యకి ఇచ్చేస్తారు. కానీ గురువుగారికి ఆస్తి ఏమిటి? ఆయనకి నాకు ఇల్లు ఎంత ఉంది, బంగారం ఎంత ఉంది, నా డబ్బు ఎంత ఉంది, దాని మీద కదా కాదు కదా ఆయన వ్యామోహం. ఆయన వ్యామోహం అంతా ఆయన జ్ఞానం, ఆయన వ్యామోహం అంతా భక్తి, ఆయన వ్యామోహం అంతా వైరాగ్యం, ఆయన వ్యామోహం అంతా భగవంతుడు, ఆయన వ్యామోహమంతా శిష్యోద్ధరణం. అటువంటి గురువు తాను సముపార్జించుకున్నటువంటి జ్ఞానము, ఆయన ఎంతో కష్టపడి ఎంతో అనుష్ఠానం చేసి ఎంతో క్లేశపడి ఆయన జ్ఞాన సముపార్జనము చేశాడు. ఇప్పుడు అటువంటి గురువు నీకు మళ్ళీ జన్మలేనికుండా చేయగలిగిన జ్ఞానమును ఇస్తున్నాడు, భగవంతుని వైపుకి నడిపిస్తున్నాడు. తండ్రి జన్మనిచ్చాడేమో కానీ జన్మ లేకుండా చెయ్యలేదు, తల్లి జన్మనిచ్చిందేమో కానీ జన్మ లేకుండా చెయ్యలేదు, అన్నదమ్ములు నీతో కలిసి పుట్టి పెరిగారేమో కానీ మళ్ళీ పుట్టకుండా వాళ్ళు చెయ్యలేదు. కానీ ఏ సంబంధం లేకపోయినా ఆయన పాదములు పట్టుకున్నందుకు ఇక నువ్వు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా నీ జీవుడికి మహోపకారం చేసేటటువంటి నిస్వార్థపరుడు గురువు ఒక్కడే. మేఘము వర్షించేసినట్టు తాను కష్టపడి నేర్చుకున్న విజ్ఞానాన్నంతటినీ వెదజల్లగలిగిన వాడు ఎవరైనా ఉంటే గురువు ఒక్కడే. అటువంటి గురువుకు నువ్వు ఎలా ప్రత్యుపకారం చెయ్యగలవు? ఎలా సాధ్యమవుతుంది గురువుకి ప్రత్యుపకారం చెయ్యడం? సాధ్యం కాదు. అందుకే గురువుగారికి ఉపకారం చెయ్యడం కాదు, గురువుగారి సేవ చెయ్యడం తరించడానికి మార్గం అంది శాస్త్రం. అందుకే ఆయనని రక్షించుకోవడమే గొప్ప. రక్షించుకోవడం అంటే ఆయన శరీరమునందు ఉండడానికి కావలసిన వ్యవస్థ చేయడం. ఆయన డసిపోయాడు అనుకోండి, ఆయన బడలిపోయాడు అనుకోండి, తొందరగా శరీరాన్ని వదిలేస్తాడు. ఆయన శరీరాన్ని వదిలేశాడు అనుకోండి, ఎవరికి నష్టం? ఆయన తెలుసుకున్నవాడు నే శరీరము కాదు అని, ఇది పడిపోతుందని ఆయనకి తెలుసు, ఇది సత్యము కాదని ఆయనకి తెలుసు, ఈ శరీరము పంచభూతాత్మకమని తెలుసు, అది ఒక రోజున వెళ్ళిపోతుందని ఆయనకి రూఢము, ఆయన దాని గురించి బెంగపెట్టుకున్నవాడు కాడు. కానీ ఆ శరీరము లేదనుకోండి, నీతో మాట్లాడేవాడెవరు? నీకు సూచనలు ఇచ్చేవాడెవరు?
నీకు మార్గదర్శనం చేసేవాడెవరు, నీతో మంచి పని చేయించేవాడెవడు, నీ జీవుణ్ణి ఉద్ధరించేవాడెవరు, నీ మీద అంత ప్రేమ కురిపించేవాడేడి, ఇప్పుడు ఎవరికి లోటు వచ్చింది? శిష్యుడికి లోటు వచ్చింది. గురువుగారికి లోటు వస్తుందా? రాదు. అందుకే భగవాన్ రమణులు చెప్పిన మాట ఈ మాట, గురువుగారు శరీరంతో ఉండడం ఎవరికి ప్రయోజనం? గురువుగారికి కాదు, శిష్యుడికి. ఎందుకని? ఆ శరీరం లేదు, గురువుగారికి ఏం బెంగలేదు, ఎందుకంటే అది శాశ్వతము కాదని గురువుకి తెలుసు. అందులో పడిపోతుందన్న బెంగ గురువుకి లేదు, అది పడిపోకూడదన్న బెంగ ఎవరికి ఉంటుంది? శిష్యుడికి ఉంటుంది. అందుకని శిష్యుడు ఏం చేస్తాడు? శుశ్రూష చేస్తాడు. శుశ్రూష అంటే ఆయన దీర్ఘకాలము శరీరమునందు ఉండాలి అంటే ఆయనకి ఎక్కువ బడలిక కలగకుండా చూసుకుంటూ ఉంటాడు. ఆయన బడలిపోకుండా ఆయన శరీరము ఆరోగ్యంతో ఉండేటట్టు, ఆయన క్షేమంగా ఉండేటట్టు, ఆయన 10 కాలాలు మార్గదర్శనం చేసేటట్టు, ఉద్ధరించేటట్టు కాపాడుకుంటాడు. దాన్ని శుశ్రూష అంటారు. అందుకే అందులో అమృతతుల్యమైన భావన శిష్యుని ఎందున్నది. అసలు నిజంగా దానికోసం వెంపర్లాడని భావన గురువు ఎందున్నది.